ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మూడు రాజధానుల ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలపడంతో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎంపీ బెల్లన చంద్రశేఖర్ ఇంటి వద్ద వైసీపీ నాయకులు స్వీట్స్ పంచిపెట్టుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బెల్లన మాట్లాడుతూ మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడం శుభపరిణామం అని అన్నారు. మూడు రాజధానులు ఉండడం వలన రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు ఇప్పిలి అనంతం, వల్లిరెడ్డి శ్రీనివాస నాయుడు, బెల్లాన శ్రీదేవి పాల్గొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలు కూడా పదమూడు జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలని ఆలోచించుకొని ఈ రాష్ట్రంలోని విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగాను, అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగాను, అలాగే రాయలసీమలోని మరి ఏదైతే హైకోర్టుకి సంబంధించిన న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏదైతే ఉందో, శాసనాలని చేసే పరిపాలన విధానం, శాసనాన్ని శాసించే విధానాన్ని కూడా రాయలసీమలో కూడా ఇవ్వడం జరిగింది. మూడింటిని కూడా ఇవ్వడం వల్ల కూడా 13 జిల్లాలు కూడా ఒకే రకంగా అభివృద్ధి చెందడానికి, గతంలోని మరి శ్రీకృష్ణ కమిషన్ కానీ, భూషణ్ కమిషన్ కానీ వీళ్ళందరూ కూడా రాజధానులు విడిదీసి పరిపాలన ఉంటేనే బాగుంటుందని చెప్పి గతంలో కూడా వీళ్ళందరూ కమిటీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే మరి ఈరోజు మరి నిర్ణయాలు తీసుకోవడం, గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, మరి నిన్న ఒక మంచి రోజు నాడు నిజంగా చాలా మంచిది, శ్రావణ శుక్రవారం చాలా మంచి రోజు మన ఉత్తరాంధ్రకి సంబంధించిన అవకాశం కల్పించడం, ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్గా వెనుకబడి జిల్లాగానే ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే మరి ఒక 8 మండలాలు, సుమారు 12 మండలాలు ట్రైబల్ మండలాలు ఉండడం వల్ల కూడా వాళ్ళకి వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కూడా ఇంకా వెనుకబడి ఉంది. అలాగే మరి భోగపురం కాన్స్టిట్యూన్సీ ఇచ్చలు ఇవన్నీ కూడా ఫిషర్మెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా వాళ్ళు కూడా ఎండకెండి వానకు తడిసి ఎక్కడ కూడా మన నీళ్ళు లేకుండా ఈరోజు మొన్ననే మరి కరోనా నుంచి చూడడం కూడా జరిగింది. గుజరాత్లో వేరే వాళ్ళు వెళ్ళి సుమారు 5000 మంది ఫిషర్మెన్స్ కూడా, అంటే వీళ్ళందరూ కూడా వలస కూలీలుగా, వలస కార్మికులుగా వెళ్ళి ఎండలోని వానలోని తడుస్తూ జీవనం సాగిస్తున్నారు. అంతేకాకుండా ఇటు మద్రాసు కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ రోజువారి కూలీలుగా వెళ్ళి, వలస కూలీలుగా వెళ్ళి జీవనం సాగిస్తున్నారు. కనుక ఈ మూడు జిల్లాలు కూడా అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందునే మనకి కూడా హెచ్ఎల్ నియోజకవర్గంలోని బుడగట్లపాలెంలోని ఫిషింగ్ హార్బర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే ఒక ఫిషింగ్ జెట్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లాలోని మరి పోస్ట్పేట రేగలో కూడా ఒక ఫిషింగ్ జెట్టీని కూడా చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే భోగాపురం సంబంధించిన కూడా మరి తొందరలోనే ఎయిర్పోర్ట్కి సంబంధించింది కూడా మనం ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసుకుంటాం. అలాగే మన జిల్లాకు సంబంధించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ, గిరిజన విద్యా సంస్థ కానీ ఇవన్నీ కూడా